ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. వరంగల్లో మహిళలపై సాధించినటువంటి మహిళా ఉత్సవాలు చేయడానికి వరంగల్ వస్తున్నారు. మీరు వరంగల్ జిల్లాకు ఏం సాధించిల్లని వరంగల్కి వస్తారో, భవిష్యత్తులో వరంగల్ జిల్లాని ఏం చేయబోతున్నారు? నేను ఈరోజు అడుగుతున్నాను. కేసీఆర్ గారు ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను అసంపూర్ణంగా 80% పూర్తయిన హాస్పిటల్ను పక్కకు పెట్టింది నీవు కాదా అని అడుగుతున్నాం. కనీసం ఎంజీఎం హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రిప్రజెంటేషన్ చేస్తున్నారు. మరి ఇంకా పోతే కేసీఆర్ గారి నాయకత్వాన కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మార్చులు ఉన్నప్పుడు ఈరోజు డాక్రా సంఘాలకు ఏదైతే మొబలైజేషన్ చేస్తున్నటువంటి మా ఆర్పీలు మా రిసోర్స్ పర్సన్స్కు గౌరవ వేతనం నిర్ణయించింది బీఆర్ఎస్ పార్టీయే. రెండవసారి 2000 4000 చేసింది బీఆర్ఎస్ పార్టీయే. మరి మహిళా రిసోర్స్ పర్సన్స్కు నీ ప్రభుత్వం ఏం చేసింది అన్నది కూడా ఈరోజు అడగడం జరుగుతున్నది. రాష్ట్రంలో 4 కోట్ల మంది జనాభా ఉంటే 2 కోట్ల మంది పైచిలుకు మహిళలే ఉన్నారు. దానిలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఒక మహిళా శాసనసభ్యురాలు మంత్రిగా ఉండి కంటె బొక్కలు తేలి చేనేత కార్మికులుగా పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి చేనేత బీమా ఎక్కడ పోయింది? వాళ్ళ థ్రెడ్ సబ్సిడీ ఎక్కడ పోయింది? అదేవిధంగా వారి యొక్క ప్రొడక్షన్ చేసినటువంటి ఖరీదు ఎక్కడ పోయింది అనేది కూడా మీ ముఖ్యమంత్రిని అడగనీకి మీకు చేతనైత లేదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా బస్టాండ్ ఫౌండేషన్ నిధులు కేటాయించి టెండర్లు వేసి బస్టాండ్ కేటాయిస్తే ఇంకా దానికి రేకులు చుట్టూ తిరిగే ఇంకా పని అక్కడనే ఉన్నది. మరి ఏ ముఖం పెట్టుకొని జిల్లాకు వస్తున్నారన్నది కూడా మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం. మరి మీ ప్రభుత్వంలోనే ఎంఎస్ నగర్ కానీ కేఎల్ మహేంద్ర కాలనీ కానీ సంతోష్ మాత ప్రాంతం ఏరియా కానీ నోటీసులు ఇచ్చిళ్ళు. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి భోజనం పెట్టి ఆశీర్వదించినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈ విధంగా మాస్టర్ ప్లాన్ మీ అందరూ కూడా గమనించాలి. ఆనాడు కేటీఆర్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కేటీఆర్ గారి దగ్గర 3 నెలలు కసరత్తు చేసి మాస్టర్ ప్లాన్ను సంపూర్ణంగా పూర్తి చేసి ఒక ముఖ్యమంత్రి గారి సంతకమే పెండింగు, మీరు చెక్ చేసుకోండి. కేటీఆర్ గారు మెమో ఇచ్చి ముఖ్యమంత్రి సిగ్నేచర్ పెండింగ్లో ఉండడం వల్ల మెమో ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ నుంచి మాస్టర్ ప్లాన్ అమలవుతుంది, వెరిఫై చేసుకోండి. చాలా బిల్డింగ్స్ పర్మిషన్ అధునాతన మాస్టర్ ప్లాన్ ప్రకారమే పర్మిషన్లు కూడా వచ్చినాయని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈరోజు అదే మాస్టర్ ప్లాన్ మేము చేసినామని చెప్పి ఇంకా గమ్మత్ ఏంటంటే ఎయిర్పోర్టు విషయంలో అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. దాని కరస్పాండింగ్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. జిఎంఆర్తో మాట్లాడింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎన్ఓసీ కోసం వెయిటింగ్ చేశాము, ఎలక్షన్స్ రావడం వల్ల ఆ ఎన్ఓసీ ఆగింది. ఇప్పుడు ఎన్ఓసీ రాగానే మేము సంపూర్ణంగా పూర్తి చేసినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకుపోయే దిశగా ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు. మరి సంబరాలు చేసుకునే క్రమంలో మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాం. ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారు, రాష్ట్రంలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు, ఏ విషయంలో సంబరాలు చేస్తున్నారు? డాక్రా సంఘాలకు రుణమాఫీ వాటి మీద చేస్తున్నారు, ఎంత అది పౌలా వడ్డీ. కానీ ఇంతకుముందు వేదిక మీద పెద్దలందరూ అడిగిళ్ళు, తులం బంగారం ఎగ్గొచ్చినావు, 2500 ఎగ్గొచ్చినావు, 2000 4000 ఎగ్గొచ్చినావు, ఆర్పీల యొక్క
వేతనాలకు వచ్చినాం, ఆశా వర్కర్ల యొక్క ఇబ్బందులు చేస్తున్నాం. వీళ్ళందరూ మహిళమ్మ తల్లులే, వీళ్ళంతా వాళ్ళ బతుకమ్మ చీరలకు వచ్చినావు. మరి ఇంతమంది తల్లుల గోసపెట్టుకొని ఈరోజు వచ్చి మీరు ఇక్కడ మహిళా దినోత్సవం చేస్తుంటే మా దయన్న చెప్తున్నాడు, పైసలు కూడా వాళ్ళైనంటే మరి ఏం సాధించేది అందుకు వచ్చిళ్ళు. ఇదంతా పోతే జిల్లా ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు చెప్తున్నాం, ఎందుకంటే గిన్ని తప్పుల తడకతోటి మీరు వ్యవహారం చేస్తే మీ అందరికి కూడా రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది మహిళలు కొత్తవాడకొచ్చి చూడండి, కంటె బొక్కలు తెగిన మహిళలకు ప్రొడక్షన్ చేసింది ఖరీదు లేదు, బీమా లేదు. ఇంత గోసపడుతుంటే మీరు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఉత్సవాలు చేయడం అనేది చాలా హేయనీయం. అన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినాయే. రెన్యువల్ అంటారు, చూసినావా? రెన్యువల్ చేసుకొని పనిచేస్తున్నారు. మీ యొక్క వికృత చేష్టలు ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి ప్రజలే బుద్ధి చెప్తారు, ప్రజలే దీనికి సమాధానం చెప్తారు. ఈ పట్టణం మీద ఏమాత్రం అవగాహన లేకుండా ఈ పట్టణాన్ని ముందుకు తీసుకుపోతామని మీకు మీరు చాతిగుద్దుకుంటున్నారు. కానీ మీ చాతిగుద్దుకునే సంగతి రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మీ బొచ్చగుద్దుకునే పనంతా కూడా తెలుస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం.